ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం. మన సిటీవీలో కొత్తగా ప్రారంభం అయిన అందం ఆరోగ్యం అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఎంతగానో మీ లైక్స్ మరియు సబ్స్క్రిప్షన్స్ రూపంలో ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఇంకా ప్రోత్సహించాలంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఒకసారి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా అని ఒకసారి సరిచూసుకోండి. ఇక ఇవాళ మనం తెలుసుకోబోతున్న అంశం ఏమిటి అని అంటే, మన బాడీ షేప్, మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు, శరీర ఆకృతి ఏ ఏజ్లో అయినా ఒకటే సిమిలర్గా ఉండాలి అని అంటే ఏం చేయాలి, మన లైఫ్ స్టైల్ని ఎలా మనం సరిచూసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాన్ని గురించి చంద్రజామ్మతో ఒకసారి మనం డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మ అమ్మ చెప్పండి, మన బాడీ షేప్ ఎప్పుడు ఆల్వేస్ సిమిలర్గా ఉండాలి ఏ ఏజ్ అయినా సరే, స్త్రీలక పురుషులక ఇద్దరికి కంబైన్డ్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకసారి వివరించేయండి. కంబైన్డ్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఒక నాలుగే నాలుగు జాగ్రత్తలు ఉన్నాయి, పెద్దగా కూడా ఏమీ లేవు. నచ్చినా నచ్చకపోయినా నిజం అదే. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. మీరు అందిస్తున్న సపోర్ట్కి, ముందుకు తీసుకువెళ్తున్న తీరుకి, మాతో పాటు కలిసి నడుస్తున్నటువంటి మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలండి. అలాగే మన కొత్త కార్యక్రమం అందం ఆరోగ్యం కార్యక్రమానికి మీరు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాగతం అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది శరీర ఆకృతి ఎప్పుడు ఒకేలా ఉండాలి అని అంటే ఎలా ఎలా సాధ్యం అంటే అది ఎవ్వరికీ సాధ్యం కాదండి. ఒకేలా ఉండడం అంటే కాదు, కానీ కాకపోతే చూడడానికి చూపరులకు ఇబ్బంది కలిగే రీతిలో షేప్ అవుట్ అవ్వకుండా ఉండడానికే మనం ప్రయత్నం చేసుకోవాలి. అయితే 16లో ఉన్నట్టు 26లో ఉంటుందా, 26లో ఉన్నట్టు 36లో ఉంటుందా? ఉండదు. అప్పటి వరకు చేంజ్ అవుతూనే ఉంటుంది. కానీ 30స్ నుంచి ఇక మారకుండా ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి మనం తీసుకునే నిర్ణయాల్లో. 30 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా సరే ఎక్కువగా చేంజెస్ లేకుండా అప్పుడు ఇప్పుడు ఒకలాగా ఉన్నారండి అనే కాంప్లిమెంట్ మనకి పడాలి అని అంటే కనుక, ఇప్పుడు నేను చెప్పినట్టుగా చిన్న చిట్కాలు ఉన్నాయండి, అవి ఒకసారి మీరు ఫాలో అయ్యి చూడండి. కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ తప్పదు. మరి హెల్త్ గురించి, కాంప్లిమెంట్ల గురించి, తర్వాత మనని ఎవరైనా పొగిడితే మనకు గొప్ప ఆనందం ఉంటుంది కదా, అలా పొగిడించుకోవాలి అన్నా కూడా ఇది తప్పదండి. అందుకని అందరూ పాయింట్స్ వైజ్గా చెప్పాలంటే ఆడ మగ ఎవరికైనా సరే అందం అందమే కదండి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆరోగ్యం నుంచి వస్తుంది. ఈ రెండు సిమిలర్గానే ఉంటాయి కాబట్టి ఒకదాంతో ఒకటి విడదీరాని అనుబంధాన్ని కలిగి ఉంటాయి అందం ఆరోగ్యం. అందుకనే పూర్వం అందమే ఆనందం, ఆనందమే జీవితం, మకరందం అని మేము పాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు పాటల్లో. అయితే అలా ఉండాలి అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏమిటి అంటే లిఫ్ట్ మానేయండి. 30 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఇక లిఫ్ట్ వద్దండి. అంటే మీ ఆఫీస్, పనిచేసే ఆఫీస్ ఏ 10వ అంతస్తులోనో ఉందనుకోండి, దట్ ఈస్ మస్ట్. అది చాలా అవసరమైన విషయం. అప్పుడు అదే అది కాదు నేను చెప్తున్నది. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, ఒక 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఉంటాయి షాపింగ్ మాల్స్, ఎన్ని ఉంటాయి, ఓ 10 అంతస్తులు ఉన్నదానికైతే 10వ మనకు కావలసిన సామాన్ ఉందంటే మరి లిఫ్ట్లోనే వెళ్ళాలి. అది కాదు నేను చెప్తున్నది. విపరీతంగానూ నెగిటివ్గానూ తీసుకోవద్దు. సాధ్యమైనంత వరకు 2 అంతస్తులు 3 అంతస్తులు షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు ఇళ్లల్లో ఇన్నర్ మామూలుగా ఇంట్లో ఉండేటటువంటి లిఫ్టులు, లిఫ్ట్ మానేయండి. ఒక 2-3 అంతస్తుల వరకు లిఫ్ట్ వద్దండి. ఆడవాళ్ళైనా మగాళ్ళైనా 30 క్రాస్ అయిన తర్వాత లిఫ్ట్ వద్దు. ఎన్నిసార్లు మెట్లెక్కి దిగితే అన్నిసార్లు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెట్లెక్కి దిగుతున్నంత వరకు కూడా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, బాగుంటుంది. కానీ మెట్లెక్కుతున్నప్పుడు విపరీతంగా ఆయాసం వస్తుంది, సన్నగా ఉన్న వాళ్ళకు కూడా ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చి ఒక రకమైన జాపోతులాగా వచ్చి సరిగా వెంటనే మాట కూడా సరిగా రానంత ఆయాసం వస్తుంది అంటే ఇమ్మీడియట్గా డాక్టర్కి చూపించుకోవాలి, అది వేరే ఇష్యూ. అది అలా ఉండకూడదు. రొటీన్గా శుభ్రంగా ఉన్నవాళ్ళు మాత్రం లిఫ్ట్ యూజ్ చేయడం అనేది స్టాప్ చేసేయండి. ఇది ఫస్ట్ ఇది చిట్కా అనమాట. ఇక రెండో చిట్కా ఏంటి అని అంటే, కూరగాయలు తెచ్చుకునే వరకు
మీది మామూలు కమ్యూనిటీ, మామూలుగా ఉండే ఇదైతే పరిస్థితి అయితే అందరు మహానగరాల్లో ఉంటారు కదా. కూరగాయల మార్కెట్కి టెంపుల్ వరకు, లేకపోతే మీకు దగ్గరలో ఉండే రివరు, లేకపోతే ఏదో పనులు ఉంటాయి కదండి, వాటికి బళ్ళు, ఆటోలు, కార్లు కాకుండా నడిచి వెళ్ళడం, నడిచి రావడం కాళ్ళకు పని చెప్పండి. చెప్తే ఏమవుతుంది అని అంటే, ఎక్కువ భాగం ఈ కాళ్ళు, థైస్, హిప్స్ ఈ ఈ పోర్షన్ అంతా, లోయర్ పోర్షన్ అంతా కూడా మంచి బలంగా తయారవుతుంది. అదే ఆడవాళ్ళు అయితే వాకిలి పని మనిషి చిమ్మితే మీరు ముగ్గు వేసుకోండి. ముగ్గు వేయడంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీని మీద మనం ఒక వీడియో కూడా చేస్తున్నాం, చాలామంది లైక్ చేస్తున్నారు కూడా సంక్రాంతి సీజన్లో, అది ఒకసారి చూడండి. అట్లాగే మరొక ఇష్యూ ఏంటంటే, ఇందులో ఎప్పుడు ఒకేలా ఉండాలి, చర్మం కాంతితో నిగనిగలాడుతూ ఉండాలి, శుభ్రంగా ఉండాలి అని అనుకునేవాళ్ళు పగటిపూట నిద్రించకండి. ఎప్పుడు హెల్త్ బాగుంటే కానీ, అంటే ఏదైనా హెల్త్లో ఇబ్బందులు వచ్చినప్పుడు బాగుండాలి అని అనుకున్నప్పుడు పడుకుంటాం కదా, అలాంటప్పుడు తప్ప ఉట్టెప్పుడు, ఉట్టి రోజుల్లో మధ్యాహ్నం పూట పడుకోవడం అనేది వద్దండి. డే టైం నిద్ర పనికి చేటు, హెల్త్కి చేటు. పగటి నిద్ర పనికి చేటు అంటారు పెద్దలు. పగటి నిద్ర అన్నింటికీ చేటే, వద్దు, పడుకోవద్దు. అట్లాగే మరొక ముఖ్యమైన మార్పు మీలో కొట్ట వచ్చినట్టు కనపడాలి అంటే, మీరు తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్త ఆకృతికి సంబంధించి మీరు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మధ్యాహ్నం అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా లాగించండి, కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ చేయండి. మధ్యాహ్నం లంచ్ అందులో సగం తినండి. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎంత తిన్నారో కడుపు నిండా తింటాం కదా, అందులో సగం మధ్యాహ్నం లంచ్ తినండి. సాయంత్రం ఫుడ్ అందులో సగం తినండి. అసలు కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాం, మా పని మీరు చేస్తారా అని అడుగుతారు నన్ను. మీ పని నేను చేయమంటే మీ ఇల్లు ఎక్కడో చెప్తే వచ్చి చేస్తాను, కానీ దూర దూరాలు అయితే నేను చేయలేను. కాబట్టి తక్కువ తినండి అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్పాను. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఫుల్గా తినాలి, అప్పుడు బ్రెయిన్ ఫంక్షనింగ్ సూపర్గా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం వరకు వచ్చేటప్పటికి, లంచ్ వరకు వచ్చేటప్పటికి అందులో సగం తినాలి. అంటే ఇంకా సగం ఖాళీ ఉంది అనగానే భోజనం ఆపాలి ఎప్పుడైనా సరే, అందుకు అలా చెప్పాను. ఇక సాయంకాలం ఫుడ్ వరకు వచ్చేటప్పటికి నామినల్గా తీసుకోండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. అంటే సూప్స్ అటువంటివి తీసుకుని దానికి జోడి భోజనం చేయండి. అంటే ముందు ఒక బౌల్డ్ సూప్ తాగేశారనుకోండి, తినేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు పడుకునే లోపు మీరు తిన్న ఆహారం నైట్ డైజెస్ట్ అయిపోవాలి, బౌల్ ఖాళీ అయిపోవాలి. బౌల్ ఖాళీ అయిపోవాలి, స్టమక్ ఖాళీ అయిపోవాలంటేనండి సాయంకాలం 7:30 లోపు మీరు తినేయడం కంప్లీట్ చేసేసేయండి. అది కూడా ఒక గంజి కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు, లేదా సూప్ కావచ్చు, ఏదన్నా కానీ ద్రవం, ఉడికిన ద్రవ పదార్థం ఒక బౌల్ నిండా తీసేసుకోండి. ఆ తర్వాత స్టఫ్డ్ ఫుడ్ తీసుకోండి. అప్పుడు మీరు తినాలన్నా ఎక్కువ తినలేరు. ఆ విధంగా చేసుకోండి. చేసుకుంటే మీకు రాత్రి మీరు 11:00కో 10:30కో పడుకునే సమయానికి మొత్తం డైజెస్ట్ అయిపోతుంది. పడుకునే ముందు ఒక గ్లాసెడ్ నీళ్లు తాగండి, హాయిగా పడుకోండి. ఇలా నేను చెప్పిన పార్ట్స్ అంటే ఫుడ్ ఏదైతే ఫుడ్ విషయంలో చెప్పానో అది మీరు జాగ్రత్తలు 30 దినాలు పాటించి బరువు చూసుకోండి, మీకు తెలుస్తుంది. తర్వాత ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, నేను ఎప్పుడు చేసేది అదే మీకు చెప్తున్నా. ఏంటంటే మీది సపోజ్ 3XL సైజ్ అనుకోండి, ఒక టాప్, ఒక మీకు నచ్చిన టాప్ లేదా ఒక డ్రెస్, 3XL, 2XL, 3XL అలా ఉంటాయి కదా అనుకోండి. మీరు 2XL డ్రెస్ ఒకటి కొనుక్కోండి, బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి, మీకు అంటే మీరు అనుకున్న కన్నా కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టుకుని ఇరుకైన డ్రెస్ కొనుక్కోండి, 2XL కొనుక్కోండి. కొనుక్కొని దాన్ని మీకు వార్డ్రోబ్లో తగిలించుకోండి కనపడేలాగా. ప్రతిరోజు అది వేసుకునే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా ఒక 2 నెలలు అయ్యేసరికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఎక్కువయ్యి ఆ డ్రెస్ మీరు త్వరలో వేసేసుకుంటారు. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి కొనుక్కున్నామే, ఇది మనం వేసుకోలేమొచ్చి, ఇవి పెరిగిపోయిందా, ఇది పెరిగిపోయిందా, ఇది పెరిగిపోయిందా అని ఒక రకమైన టెన్షన్ వస్తుంది మనకి. టెన్షన్ వచ్చి ఎలాగైనా కట్ చేసుకోవాలి మనం తినేది, ఈ డ్రెస్ ఎలాగైనా వేసుకోవాలి అనే ఒక రకమైన
టార్గెట్ వచ్చేస్తుంది మైండ్కి, మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి. అది తగిలించండి. రోజు చూస్తూ ఉంటే మీకు అనిపిస్తూ ఉంటుంది, ఛా ఎందుకు కొన్నాను ఇంత డబ్బులు పెట్టి, 3,000 పెట్టి కొన్నాను, 6 నెలలు అయింది ఇప్పటికి వేసుకోలేదని. 6 నెలలు మీరు ప్రయత్నం చేయలేదా అని మీలో ఉన్న మీరు మిమ్మల్ని ప్రశ్నించుకుంటారు. అది చెయ్యండి, 6 నెలల్లో బరువు తగ్గిపోతారండి. ఆ తగ్గిపోయింది ఎప్పుడు మెయింటైన్ అవ్వాలంటే మీకంటే చిన్న సైజు చొక్కా ఒకటి పెట్టుకోండి. అందులోకి మీరు ప్రవేశించాలి అంటే ఏం చెయ్యాలి అనేది నేను చెప్పాను కాబట్టి అది చెయ్యండి. దీన్ని నేను కూడా అలాగే చేసుకుంటూ ఉంటాను. నా సైజ్ కంటే తక్కువ సైజు ఉన్నది చాలా బాగుండేది ఒక డ్రెస్ కొనుక్కుంటాను, ఎప్పుడు కూడాను కొనుక్కొని పెట్టుకుంటాను. పెట్టుకుని అది వేసుకునేలాగా ట్రై చేస్తూ ఉంటాను. కుదరదు, మేము చిన్నపిల్లలం కాం కదండి, కుదరదు. కుదరకపోతే ఏమనుకుంటాను, ఇది ఇంకా నేను ఎలిజిబుల్ కాలేదన్నమాట అనుకుంటాను. దాని మీద దృష్టి పడుతుంది. అది మనం వేసుకుని హాయిగా కూర్చుని నలుగురితోని ఒక టీ టైంలో కూర్చునే వరకు మనకు మనశ్శాంతి ఆత్మశాంతి ఉండదు. అలాగ ఆటోమేటిక్గా ఆ డ్రెస్ మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా మన తిండి హ్యాబిట్స్ అన్నీ మారిపోతాయి. మారిపోయి అది వేసుకున్న రోజున మన ఆనందం మన ఇంట్లో వాళ్ళు చూడవలసిందే. అలాగ ఉంటుందండి. కనుక మన శరీర ఆకృతి ఎప్పుడు ఎలాగే ఉండాలంటే ఇవే టిప్స్ అండి. దీనికి ఏమి, మీరు అదే తినండి, ఈ ఆకుకూర తినండి, ఈ జ్యూస్ తాగండి, ఇవి నేనేం చెప్పను. మీకు నచ్చింది తినండి, నచ్చింది చేయండి. ఆకలి వేసినప్పుడు తినండి, ఆకలి వేసినప్పుడే తినండి, ఆకలి తీరగానే మానేయండి, మళ్ళీ ఆకలి వేసే వరకు తినకండి. ఆ తినేది కూడా ఇలా తినండి. తింటే మీకు చాలా చాలా వేగంగా మీ బాడీలో చేంజెస్ వస్తాయి. 30 తర్వాత వచ్చే చేంజెస్ అంత వేగం పోవండి. ఎందుకంటే మొదట బరువు తగ్గడం ఫాస్ట్గా తగ్గుతాం, తర్వాత అంత వేగం తగ్గం. అది 80 కేజీలు ఉన్నది 70 ఈజీగా వచ్చేస్తాం, కానీ 67కి రావడానికి మాత్రం సంవత్సరం తీసుకుంటుంది. అంటే అంత స్లోగా తగ్గుతుంది. మొదట తగ్గినంత ఫాస్ట్గా సెకండ్ స్టెప్లో తగ్గవండి. కనుక ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటే తప్ప మనకి జోష్ రాదండి. ఈ విధంగా చేసుకోండి, మీ శరీర ఆకృతి నిత్యనూతనంగా ఎప్పుడు ఒకలాగే ఉంటారు మీరు. అందువల్ల ప్రయత్నించండి, సక్సెస్ సాధించండి. అందంగా ఆకర్షణీయంగా మీ ఉన్న ఏజ్ కంటే చాలా తక్కువగా మీరు కనపడతారు. తర్వాత ఇంకా కొన్ని చిట్కాలు ఉన్నాయి చెప్తాలండి తర్వాత తర్వాత వీడియోల్లో. చాలా బాగుంటుంది, ముఖ్యంగా హెల్త్ బాగుపడుతుందండి. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఎంత బాగుంటే మన దగ్గర అంత సంపద ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ప్రపంచంలో ఏ మార్కెట్లోనే దొరకనివి భగవంతుడు మనకిచ్చిన ఆర్గాన్స్ అండి. వాటిని మనం కాపాడుకున్నంత వరకు మనంత శ్రీమంతులు ఇంకెవరు లేరు. వాటిని పాడు చేసుకున్నామా మనంత దౌర్భాగ్యులు కూడా మరెవరు ఉండరు. సో ఎలా ఉంటాం అనేది మనమే డిసైడ్ చేసుకుందాం. మన మనమే షేప్ చేసుకుందాం, మన మనమే మార్చుకుందాం, మన సమాజాన్ని మనమే తీర్చిదిద్దుకుందాం. సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ, ఈ మీలో ఉన్నటువంటి ఈ ఎలాగైనా బాగుండాలనే తపనని నేను మరికొంచెం ఫైర్ చేశాను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు పాటిస్తారని, మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాగే మరొక మంచి వీడియోతో, మరొక మంచి అందరికీ పనికొచ్చే అంశంతో అతి త్వరలో మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే. ఎప్పుడు మనం ఆల్వేస్ నిత్య నూతనంగా ఉండాలి అని అంటే ఫుడ్లో మీరు చెప్పిన చేంజ్ కూడా బాగుందమ్మా. ఎక్కువ తినాలి, అలా అది అలా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి. ఇంకొకటి ఏంటంటే తక్కువ సైజ్ డ్రెస్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను ఎప్పుడు బాగా ఇష్టపడింది ఒకటి కొనుక్కుంటాను, నాకు ఎక్కనిది కొనుక్కుంటాను, అంతే. ఆటోమేటిక్గా దానిలో దూరిపోతాం ఇంకా, అంటే మనల్ని మనం అలాగా చేసుకుంటాం మామూలు చేసుకుని, అంతే. అది కనపడేలా పెట్టుకోవాలి. అదే చాలా బాగుందమ్మా ఈ టిప్. థ్యాంక్ యూ సో మచ్. తెలుసుకున్నారు కదండి మీరు కూడా, మనం కూడా ఈ ప్రయత్నాలు వీలైనంత త్వరగా చేసి మన బాడీని షేపప్ చేసుకొని ఆల్వేస్ ఒకేలాగా మనం కనిపిద్దాం, మనకి మనం, మన చుట్టూ ఉన్న వాళ్ళకి తర్వాత. ఓకే అండి, ఈ వీడియో కూడా మీకు ఎంతగానో నచ్చుతుంది అని ఆశిస్తూ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారం. నమస్కారం.